విన్నపం. ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి, ఒక వర్గాన్ని, ఒక మనిషిని ఉద్దేశించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ అనంతపూర్ టౌన్లో ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు, 80% ఆఫ్ ది పీపుల్ ఈ రెండు రోడ్లు వైడ్ చేయాలనేటువంటిది వాళ్ళ ఆకాంక్షగా వ్యక్తం చేయటం జరిగింది. దాని తర్వాతనే ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పటికే 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది, ప్లస్ నా దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు ఎంపీలు వేస్తుంటే ఆర్డర్ తీయడం జరిగింది. అదే కాకుండా కలెక్టర్ గారు మళ్ళా ఒక 50 కోట్ల రూపాయలు కావాలని అడగటం జరిగింది. ఇప్పుడున్న డబ్బుతో ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. 15-16 తారీఖు వాళ్ళు చేస్తారు. నా విన్నపం ఒకటే ఈ వర్తక సోదరులకు, ఈ అఫెక్టెడ్ పీపుల్ అందరికీ, దయచేసి మీరు ప్రభుత్వంతో సహకరించండి. ప్రభుత్వం వచ్చి ఆ ప్రొక్లైనర్ తీసుకుని వచ్చి మీది పీకే దానికంటే, దానివల్ల మీరు కొంత నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అది లేకుండా మీరే మీరు వాలంటీర్గా వచ్చి ఆ 15 అడుగులు తొలగించుకోవాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా, మీరు నష్టపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నా, మీరై ముందుకు వచ్చి ఆ 15 అడుగులు అది మీరు మీరై మీరే తీసేసుకుంటే చాలా మంచిది. రెండవది, దీనికి డబ్బు ఇస్తానికి గవర్నమెంట్, దయచేసి మీరు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే వెంటనే మీకు బ్యాంకులో జమ చేయటం జరుగుతుంది. మీ అకౌంట్ మీరు నెంబర్ లేకపోతే అది మళ్ళీ ఏడో డిపాజిట్ చేసి అది ఎప్పుడు వస్తుంది ఏమొస్తుందో మనకు తెలియదు. మనకు అది డబ్బేమో వస్తుంది, అది డిపాజిట్ చేసి మళ్ళీ తహసీల్దార్ చుట్టూ తిరిగి ఆర్డీఓ చుట్టూ తిరిగి నీ ఆధార్ కాదా, నీ కథేమి, నీ వ్యవహారం ఏమని చెప్పి వీళ్ళు శత ప్రశ్నలు అడుగుతారు, నీకు డిలే జరుగుతుంది. ఆ డిలే లేకుండా జరగాలంటే దయచేసి మీరు తహసీల్దార్ దగ్గర పోయి, సార్ నా భూమి పోతుంది, నా ఇల్లు పోతుంది, నాకు నష్టం వస్తుంది, ఇదిగో ఇది నా అకౌంట్ నెంబర్, ప్లీజ్ మై యూ మే బి కైండ్లీ డిపాజిట్ ఇన్ మై అకౌంట్ అని చెప్తే నీకు తెల్లవారుతలకి డబ్బులు వస్తాయి. ఈ రెండు కార్యక్రమాలు చేయాలని నేను స్పెషలీ అనంతపురం పాటపట్నం ప్రజలు కోరుకుంటున్నా, అఫెక్టెడ్ పీపుల్ కోరుకుంటున్నా. అట్లాగే ఈ నెల 15వ తారీఖున ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయాలా, ట్రాఫిక్ అలవ్ చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కార్యక్రమాలు 15వ తారీఖున జరుగుతుంది. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి ఎవరికో నష్టం చేయాలా, ఎవరికో పేరు ప్రతిష్టలు రావాలనేటువంటి కాదు. ప్రజా అవసరాలు ఇవాళ ఈ పట్టణంలో ఇప్పటికే నాకు అనుమానం ఆ బ్రిడ్జి అది 4 లేన్ కావాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క అడ్డంకుల వల్ల అది 4 లేన్ చేయలేకపోయా, దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇవాళ కాకపోతే ఇంకా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో చేయాలి. నేను నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఎవరికి హామీలు ఇవ్వల. ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ అయితే నా నోటీస్కి వస్తుందో దాన్ని చేసేటువంటి వాడినే తప్ప, ఇదిగో నీ కిరీటం పెడతా, నీకు భుజకీర్తులు పెడతా, నువ్వు నాకు ఓటి అని నేను ఏ ప్రజలు కూడా ఇంతవరకు నా జీవితంలో చెప్పలేదు. నా పైన నమ్మకం విశ్వాసం నీకుంటే నేను మీ అవసరాలను ప్రజా అవసరాలను తీర్చగలను అనుకుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దు. లేదా ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్తా, నాకంటే మంచివాడు, మీ అవసరాలు తీర్చగలిగాడు, నాకంటే సమర్థుడైనటువంటి వాడు ఎవరైనా వస్తే దయచేసి వాడు కోట వేయండి, నా కోట వేయండి. ఈ మాట కూడా నేను చాలా స్పష్టంగా నా ఎలక్షన్లో చెప్తాను. అన్నం వండే ఆమెకు ఒక మెతుకు పట్టి చూస్తారా, అర్థం ప్రజలకు అర్థమైపోయింది. శ్రీకాకుళంలో అమిత్ షా మీటింగ్ చూసిన తర్వాత ఈయన మీటింగ్ ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని మళ్ళా నువ్వు నన్ను అడితే ఎట్లా తమ్ముడు, నీ అమాయకత్వా లేకపోతే నేను అమాయకున్నానని అడుగుతున్నావా నువ్వు? బీజేపీకి కాంగ్రెస్కు ఈ రాష్ట్రంలో స్థానం ఉంటుందనే దానికి నేను అంగీకరించాలి. కష్టం ఎట్లా ఉంటే ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ చెప్పుకోదగ్గ సంఖ్య ఉంటుందనేది నాకు నమ్మకం. ఆ రోజుకు ఈ రోజుకు రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు తన నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు,
అతను ముఖ్యమంత్రిగా ఉంటే సామాన్య జనులకు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడతాడు అనే దాంట్లో అతను ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ పొత్తులున్నా పొత్తులు లేకపోయినా హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రఘువీరాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు కదా, నో పొత్తులు, ఇంకొకన వైఎస్ఆర్ అని చెప్పాడు కదా నో పొత్తులు, ఆయన సినిమా అయినా చెప్పాడు కదా నో పొత్తులు. ఎవరైనా వస్తే నేను అక్కడ చేర్చుకోవడానికి కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ ఎనిమి కాదు, స్నేహితుడు కాదు. ఎవరైనా వస్తే ఏమాత్రం అవకాశం ఉందా అంటే ఏది దుర్యోధనుడు కాదు వాళ్ళ ఆయన పేరు అంటే ధృతరాష్ట్రుడు కౌలికి కౌకిలి కారాదు అంతే. చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ మిత్రుడు అంతకంటే కాదండి. సమయానుకూలంగా అవసరం అనుకుంటే దగ్గరకు వచ్చిన వాడిని చేరదీస్తాడని నా నమ్మకం. దూరంగా ఉన్నవాడిని కాళ్ళు పట్టుకోండి.